నమస్కారం సార్. ప్రియ పత్రికా విలేకరులందరూ కూడా నమస్కరిస్తూ, ఈ నెల 30వ తారీఖున విజయదశమి పర్వదినాన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మన ఇంటికి 105 రోజుల ప్రజాబాట. మన ఎమ్మెల్యే మన ఇంటికి 105 రోజుల ప్రజాబాట విజయదశమి పర్వదినాన ఉదయం 8 గంటలకి రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యం కోడూరుపాడులో ఈ యొక్క 105 రోజుల ప్రజాబాట మన ఎమ్మెల్యే మన ఇంటికి ప్రారంభమవుతుంది. హంగులు ఆర్భాటాలకు దూరంగా, అట్టహాసాలకు దూరంగా, భారీ జన సమీకరణలకు దూరంగా, ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు, ఎక్కడా కూడా పూలమాలలు వేసేదానికి లేదు, పూల జల్లులు కురిపించేదానికి లేదు, ఎక్కడా కూడా తపాసులు కలిసేదానికి లేదు, ఎక్కడా కూడా జన సమీకరణ చేసేదానికి లేదు. పూర్తి నిరాడంబరంగా ఒక బిడ్డ తన తల్లిదండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు ఎంత ఆత్మీయత వాతావరణం ఉంటుందో, ఒక బిడ్డ తన తల్లి తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆత్మీయత వాతావరణం ఉంటుందో, అలాంటి ఆత్మీయత వాతావరణంతో మన ఎమ్మెల్యే మన ఇంటి కార్యక్రమాన్ని 105 రోజుల పాటు సాగిస్తానని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆత్మీయత పలకరింపులు, ప్రజల సూచనలు, ప్రజల సలహాలు తీసుకుని ప్రజల వద్ద దీవెన పొందేదానికే ఈ యొక్క 105 రోజుల మన ఎమ్మెల్యే మన ఇంటి కార్యక్రమం. 30వ తారీఖు విజయదశమి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభించి మళ్ళీ నేను నా ఇంటికి వచ్చేది 106వ రోజే అని మాత్రమే తెలియజేస్తూ ఉన్నా. ఈ 105 రోజుల పాటు రూరల్ నియోజకవర్గంలో ఉదయం గాని, మధ్యాహ్నం గాని, రాత్రి గాని అన్ని వేళలా అన్ని కార్యక్రమాలని ఆ యొక్క రూరల్ నియోజకవర్గంలో ప్రజలతోనే ఉంటామని, అక్కడే నిద్రిస్తామని, అక్కడే స్నానం చేస్తామని, ప్రజలతోనే గడుపుతానని తెలియజేసుకుంటూ 105 రోజుల తర్వాత మాత్రమే నా ఇంటికి నేను రావడం జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే మన ఇంటికి అన్న పేరుని ఖరారు చేయడం జరిగింది. 3.5 ఏళ్లుగా నేను చేసినటువంటి కష్టాన్ని గుర్తించి భవిష్యత్తులో నడకలు ముందుకు పడేదానికి, ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేదానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ సూచనలు, మీ సలహాలు కూడా ఇవ్వండి. మీరిచ్చే సూచనలతో, మీరిచ్చే సలహాలతో, అన్నిటికీ మించి మీరిచ్చే దీవెనలతో భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతానని తెలియజేసుకుంటూ మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఒంటరిగా మీ యొక్క ప్రతి ఇంటికి వస్తున్నా, ఒంటరిగా మీ ఇంటి బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ వద్దకు వస్తున్నటువంటి నన్ను ఆదరించాలని, ప్రోత్సహించాలని, దీవించాలని చెప్పని కోరుకుంటూ 366 రోజుల ప్రజాబాట ఫిబ్రవరి నుంచి ఆ ప్రజాబాట కూడా ఇదే రీతిలో సాగుతుంది. ఆ రోజు కూడా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇంట్లో కాకుండా మన ఎమ్మెల్యే మన ఇంట్లో ఉంటాడు, అంటే నియోజకవర్గం ఇంట్లో ఉంటాడు. ఆ 366 రోజులు కూడా ఎక్కడైనా శుభకార్యక్రమాలైనా, అశుభ కార్యక్రమాలైనా రావాల్సి వస్తే ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి దానికి రావటం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యే ఇంటికి ఎమ్మెల్యే పోకుండా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మన ఇంటికి వస్తారు. ఈరోజు కూడా నేను చెప్తున్న మనస్ఫూర్తిగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడినా కూడా రాజకీయాలు ఉంటాయి, కానీ నేను నిజాయితీతో చెప్తున్నా, చిత్తశుద్ధితో చెప్తున్నా, నా కళ, నా కళ, నా రక్తం, నా చెమట, నా కోరిక, ఒక డిజైర్, అదేమంటారో తెలుగు ఇంగ్లీష్కి ఒక ఒక నాకు ఒక ఆలోచన, ఒక కళ. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే లోపల ప్రతి ఇంటికి వెళ్ళాలా, ఇంటిలో కూర్చుని రావాలా, ఆ ఇంటిలో కుటుంబ సభ్యులతో మాట్లాడాలా. రూరల్ నియోజకవర్గంలో ఉండే 2.5 లక్షల ఓటర్లు కావచ్చు, జనాభా కావచ్చు, ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలా. ఆ పేరు నాకు మళ్ళీ గుర్తుండకపోవచ్చు, అది వేరే విషయం, కానీ నా కోరిక, నా కళ, జీవితంలో ఎమ్మెల్యే కావటం ఏ విధంగా నా ఆశయమో, ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబంలో వాకిట్లోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన దండం పెట్టి బయటికి రావటం కాదు, ఆ వారితో, వారి భార్యతో, వారి తల్లిదండ్రులతో, వారి బిడ్డలతో పేరు పేరున పలకరించాలా, ఇది నా కోరిక, నా లక్ష్యం, దానికోసం ఈ కార్యక్రమం.